ఓ సారీ సార్. నీకేనా రైల్వే స్టేషన్లో బుల్లెట్ దెబ్బ తగిలింది సార్? దానివల్ల కాదండి, అలర్ట్గా ఉండాలని. పెళ్ళైందా సార్? రెండేళ్ల క్రితం. అందుకే ఇంత జాగ్రత్తగా. నిద్ర వస్తుందా గురు? ఇదిగో తొందరగా పంపించారు. వద్దు పవన్, దరివేషాలు. పవన్ డోంట్ బి స్టూపిడ్. నీ దగ్గర గన్ను ఉందని తెలుసు, మర్యాదగా దాని మెల్లిగా మెల్లిగా టేబుల్ మీద పెట్టు. సార్ నేను బయటికి రావచ్చు కదా? షట్ అప్, అక్కడే కూర్చో. హే, వాట్స్ రాంగ్ విత్ యు మ్యాన్? ఎంత పని చేసావు ఇండియా? పుడా మగా. హే, స్టాప్ ఇట్ మ్యాన్. బ్రేకింగ్ పాయింట్. నీకు కుక్కలంటే ఇష్టం కదా? అవును, కానీ అన్ని కుక్కలు కాదు. విశ్వాసంగా ఉండే పవన్ని నువ్వు కుక్కలా చంపావు. నీకు విశ్వాసంగా ఉండే కుక్కను నేను మామూలుగా చంపాను. పవన్ చచ్చిపోవడం ఒక యాక్సిడెంట్ తెలుసు. నీ కుక్క చచ్చిపోవడం మాత్రం యాక్సిడెంట్ కాదు. కుక్క బదులు మీ అబ్బాయి సీను చస్తే అది యాక్సిడెంట్. అది అది నువ్వు ఒంటరివాడి కూడా కాదు. నీకు పెళ్ళాం పిల్లాడు ఉన్నారు, వాళ్ళని కాపాడటం కూడా నీ బాధ్యత. నా మాట విని మాతో చేరిపో. ఇంకా ఏ కుక్క చావక్కర్లేదు. ఇలా చేయటం నేరం. రూల్స్ గురించి నాకు చెప్పకు. ఇవన్నీ నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను.
మనం చేసే వాటిలో చాలా వరకు చట్టబద్ధమే.